శ్యామ్ సుందర్ గారు, జయలక్ష్మి గారు, ఇందాక చక్కగా మీరిద్దరూ కూడా మీ వైవాహిక జీవితం అలాగే మీ ప్రొఫెషనల్ లైఫ్ గురించి చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. మరి అలాగే ఇందాక నేను అంటే లోపలికి రాగానే చక్కగా ఒక చక్కటి ఫోటోని చూశాను. దాని మీద పైన నేను నా నేస్తాం అని రాసింది. సో అది అంటే అలా ఎందుకు రాశారు, అదంటే ఏంటి చెప్పండి సార్ దాని గురించి. ముఖ్యంగా చెప్పాలంటే అందులో ఉన్నది ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తుల తాలూకు ఇద్దరు అభిప్రాయాలు అదే, వీరికి వారు వారికి వీరు నేస్తాం అన్నమాట. అంటే తల్లిదండ్రులు కంటారు, కొన్నాళ్ళు పెంచుతారు, తర్వాత పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోతారు, కానీ జీవితాంతం ఒకరికొకరు కలిసి ఉండే భార్యాభర్తలు భార్యాభర్తలే ఒకళ్ళు ఒకళ్ళు నేస్తాం. అలాగే అందరూ ఉండాలని నా ఉద్దేశం. తను వివాహానికి ముందు ఒక 3 నెలల పాటు ఉద్యోగం వచ్చే ముందు తను సినీ ఫీల్డ్లో వచ్చేసారు. అప్పుడు తనేమో ప్రేమనగర్లో ఎవరో రావాలి వాణిశ్రీ పాట ఉంది కదా, అందులో వచ్చి వీణ ఆయనది. ఓకే. అలాగే అమాయకురాలు అనే సినిమా వచ్చింది, అందులో శారద పాడతారు, పాడేది నీ నామే గోపాల, అందులో వాయించిన వీణ. అంటే స్పెసిఫిక్గా వీణ పాటలు చెప్తున్నా, రీ రికార్డింగ్లు వాయించారు. తర్వాత గవర్నమెంట్ జాబ్ వస్తే వచ్చేసారు అన్నమాట. మా కోసం, మా ప్రేక్షకుల కోసం మీరు ఏదైనా ఒక చక్కటి సినిమా పాట మా అందరి కోసం వినిపిస్తారా? అంటే మేము నిత్యం శాస్త్రీయ సంగీతంలో ఉండేవాళ్ళం, అయితే భార్యతో సినిమాకి వెళ్ళడం అనేది ఒకటి ఉంటుంది కదా, కానీ మేము ఎప్పుడు సినిమాలకు వెళ్ళడానికి మాకు కుదరటం లేదు. అందుకని సినిమా పాటలే మేము పాత చిత్రాల నుంచి ఆ గీతాలు మేము తరచూ వింటూ ఉంటాం మేము తీరిక వేళలో. సరే, మీరు అడిగారు కదా,